ప్రతిపక్ష పార్టీలే ఏదైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళపైనే విమర్శలు చేస్తారు తప్ప దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఎందుకు అంటే జగన్ ఒక మంచి అంటే ఒక పథకానికి సంబంధించి ఆరంభించే టైంలోనే దీనికి వ్యతిరేకంగా ఆ సరౌండింగ్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అట్లా అయితే అధికారంలో ఎవరున్నారు? వైసీపీ. మరి వాళ్ళకి తెలియదా? ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తేనే తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసి మా పిల్లల్ని నానా యాగి చేస్తున్నారే, చిత్రహింసలకు గురి చేస్తున్నారే, ఇట్లాంటివి జరుగుతుంటే కాంగా కూర్చుంటున్నారా వాళ్ళు? మొన్నగాక నిన్నగాక మొన్న అరెస్ట్ అయినటువంటి ఒక పాస్టర్ ఉన్నాడుగా, ఆయన సంవత్సరంన్నర క్రితము ఒక వీడియో చేశాడు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 పైచిలు గ్రామాలని నేను క్రిస్టియన్ విలేజెస్గా మార్చేశాను, దేవుడి విగ్రహాల్ని నా కాళ్ళతో తన్నాను. అప్పుడు సోషల్ మీడియా కనపడ్డా వీళ్ళకి? ఇవాళ వచ్చి డీజీపీ గారు కూర్చొని ఫాల్స్ ప్రపగాండా చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఫాల్స్ ప్రపగాండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు వేసాం, రాజకీయ కుట్ర ఉందంటాడా ఇందులో? ఇన్ని రోజులు మీకు రాజకీయ కుట్ర కనపడలా? ఆ పాస్టర్ని మొన్న ఎప్పుడైతే టీడీపీ అండ్ బీజేపీ గట్టిగా ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తూ బయటకు వచ్చినప్పుడు, అండ్ ఐ డోంట్ ఈవెన్ సే బీజేపీ దే, బీజేపీ వాళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ వెదర్ దే డూయింగ్ ఇట్ ఆర్ నాట్. అండ్ మేము చేస్తున్నామని కూడా చెప్పట్లే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మతానికి ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మేము వెళ్తాం, ఎందుకంటే అధికారం మా చేతిలో లేకపోయినా మేము వెళ్ళి వాళ్ళకి సపోర్టివ్గా నిలబడాలి. అధికారం ఉందనుకో వాళ్ళకి, మేము ఇంకా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు మా నాయకుడు వెళ్ళాడు, నిలబడ్డాడు, పోలీసుల్ని గట్టిగా ఇచ్చేశాడు, అక్కడికి ఆగిపోయాయి. అండ్ ఇంకా ఈయన మీద ఒక ఈయన ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం రావడానికి కారణం ఏంటంటే, ఏదైనా చర్చ్ అప్పట్లో రోడ్ వైడెనింగ్లో ఏదో చర్చ్లో ఏదో ఇష్యూ కాగానే టక్కుమని హోమ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి వాళ్ళకి సారీ చెప్పేసి నేను బాగు చేయించేస్తానని చెప్పారు. ఇవాళ వరకు 140 ఘటనలు జరిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏగా ఇది? ఎక్కడ ఏది లేదు. ఒక్క చోటికన్నా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారా? ఒక్క చోటికన్నా జగన్ గారు వెళ్ళారు? సిల్లీ రీజన్స్ కూడా చెప్తున్నారు కదా ఈ ఇష్యూ పైన. చెప్తారేముంది, ఎలుకలు తినేసే అంటారు, ఎలుకలు కొట్టేసే అంటారు, లేకపోతే తేనె ఇది ఇచ్చేసారంటారు, లేకపోతే మీలాంటి నాలాంటి పిచ్చోడెళ్ళి కొట్టాడంటారు. అంటే ఇఫ్ యూ టాక్ ట్రూత్ వి బికమ్ ఇన్సేన్ పీపుల్. వాళ్ళ దృష్టిలో అన్ని వేలు అన్ని ఏళ్ల పురాతనమైనటువంటి అంతర్వేది రథం కాలిపోతే కొడాలని ఏమంటాడు? రథమే కదా మేము కట్టించేస్తాం, మళ్ళీ కొత్తది కోటి రూపాయలు పెట్టి కొత్తది కొనేస్తామంట. నన్ను పిచ్చోడికి పిచ్చోడు కాలబెట్టాడని చెప్పి రాయేసి కొడితే బీఐబీలోంచి ఏదో వచ్చింది. ఏమైనా రీజన్ ఉందా? అంటే దే టేక్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ ఈజ్ అ టార్గెటెడ్ హిట్ అంటాను నేను, టార్గెటెడ్ వ్యాండలిజం. అది మనకి అంటే వీఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్ కదా, మనకు అర్థమవుతుంది. టార్గెటెడ్ హిట్, అది టార్గెటెడ్ వ్యాండలిజం. అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నది, అది ఎవరు చేస్తున్నా అది ఇంటెన్షనల్గా చేస్తున్నది. అది మరి అట్లాంటప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక ఘటన రెండు ఘటనలు మూడు ఘటనలు జరగంగానే మీరు అలర్ట్ అవ్వలేరా? ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? రామతీర్థంలో జరిగినప్పుడు మా నాయకుడు వెళ్ళాడుగా, మా నాయకుడు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా వీళ్ళల్లో చలనం రాలా. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తానన్నప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి గారు లేలే నేను కూడా వస్తున్నాను, అక్కడ రచ్చ క్రియేట్ చేయాలి కాబట్టి ఆయనకి మన చెప్పులతో బుద్ధి చెప్పారు జనాలు. అయినా కూడా ఆయన మళ్ళీ బాజురాడు, ఆయన అట్లే ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ మెకానిజం బేసికల్గా. పాలన చేత కాదు, డబ్బులు తెచ్చేటువంటి ఒక తెలివితేటలు లేవు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి తెలివితేటలు లేవు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ అప్పులు చేసిన సీఎంగా కూడా పేరు. నేను అదే చెప్తున్నాను, ఆ తెలివితేటలు లేవు. మీరే చెప్పారుగా, కానీ మనం దాని మీద డిబేట్ పెడుతున్నావా? పెట్టట్లా. దేని మీద డిబేట్ పెడుతున్నావు? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కూడా మనం మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ వాట్ ఇస్ డైవర్షన్ మెకానిజం. ఆయన చేసే తప్పులు బయటపడకుండా, ఆయన చేసేటువంటి ఈ చేతగాంతనం, ఆయనకున్న చేతగాంతనం బయటపడకుండా ఇలాంటివన్నీ క్రియేట్ చేసి, అండ్ అట్ ది సేమ్ టైమ్ హీ వాంట్స్ టు యునో ఒక రకమైనటువంటి హార్మనీని డిస్టర్బ్ చేస్తారు స్టేట్లో. ఆయన రాంగ్ అని ఆయన చేసింది ఏంటో మనం చూసాం. ప్రతిదానికి క్యాస్ట్ ఫీలింగ్ అంటగట్టాడు, ప్రతిదీ కులమే. ఇప్పుడు జ్యోత్స్న మాట్లాడుతుంది అనుకోండి, నేను ఆ కులానికి సంబంధించిన దాన్ని కాదు, అయినా లేదు అదే కులం అంటారు. అమరావతి అంటే అదే కులం అంటాడు, ఇంకోటి అంటే అదే కులం అంటాడు, జడ్జీలు అదే కుదలు అంటారు, ఎవరు ఏం మాట్లాడినా అదే కులం.
కులాల ప్రాతిపదికన జనాల్ని విభజించి రపాలిద్దామనేటువంటి ఒక కుయుక్తులు పన్నాడిన ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మతాల అంటే దీస్ ఆర్ ఆల్ డైవర్షన్ మెకానిజమ్స్. ఆయన చేతగానితనాన్ని బయటికి రాకుండా ఏం చేస్తాడు? మరి ఒక్క కంపెనీ వచ్చిందా 18-19 నెలల్లో? స్టాండర్డ్ మార్క్స్ ఇద్దరు ఉంటారు అక్కడ, ఇద్దరు ముగ్గురు. ఎవన్నా మాట్లాడంగానే వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా పిచ్చుకు ఖర్చు పిచ్చినట్టు వాళ్ళతో అర్పిస్తూ ఉంటాడు. ఆ భాషకు ఒక అర్థం పర్థం ఉండదు, వాళ్ళు మాట్లాడే భాషకి అర్థం పర్థం ఉండదు, వాళ్ళు చేసే చేతలకి అర్థం పర్థం ఉండదు, ఏమీ ఉండదు. ఏదో పెద్ద ప్రధానికి సవాళ్ళు 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 తొడలు కొట్టేసుకోవడాలు. పోనీ వస్తారా అంటే అది రారు. పోనీ ఇక్కడ నిన్ననే చూసాం మనం, దేవినేని ఉమాగారి మీద ఓ పెద్ద రంకెలేస్తాడు కొడాలని. రావయ్యా బాబు మాట్లాడుకుందాం అన్నాడు దేవినేని ఉమాగారు మర్యాదగా. రానన్నా మాట్లాడుకుందాం, నువ్వేదో అంటున్నావు నేనేదో అంటున్నావు కదా, రా సెంటర్లో కూర్చొని మా నా ఇంటికి వచ్చి కొడతా అన్నావు కదా నన్ను, నువ్వు రా సెంటర్లో కూర్చొని మాట్లాడదాం అన్నాడు. రాలా అంటే ఇట్స్ నాట్ అబౌట్ యూనో పర్టిక్యులర్ పర్సన్ అని కాదు, కొడాలి నానో ఇంకోళ్ళో ఇంకోళ్ళు అని కాదు. ఏది జరిగినా డిఫెన్స్ మెకానిజం వాళ్ళ దగ్గర ఏంటంటే బూతులు. వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నాడు, అయ్యా బాబు రామతీర్థంలో అది అది జరిగింది దుర్మార్గం అది అని చెప్పి అశోక్ గజపతి రాజు గారు మాట్లాడితే వెదవ అంటాడు ఆయన్ని. అశోక్ గజపతి రాజు గారు ఆ టెంపుల్కి ట్రస్టీ, ఆయన ఫౌండర్ మెంబరు. ఆయన వచ్చి నేను ఆ టెంపుల్లో ఉన్నటువంటి నా అమ్మవారి విగ్రహం, అది మన రాముడి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాలు అందరినీ నేను రెస్టోర్ చేసుకుంటాను, దానికి సంబంధించి ఇదండి డబ్బులు అని ఇస్తే డొనేషన్ వాపస్ ఇచ్చేస్తారట. పిచ్చోడి చేతిలో రాయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే వాళ్ళ రోజున పిచ్చోడి చేతిలో రాయి. దిశా చట్టం పెట్టామంటారు. నిన్న మా గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలను పట్టుకొని నేను ఐ షేర్ దోస్ పిక్చర్స్ ఆల్సో విత్ యూ. ఇష్టా రీతిన పోలీసులు మెన్ ఆర్ హ్యాండ్లింగ్. మొన్న అవంతి శ్రీనివాస్ గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్తుంటే నర్సులకు కోవిడ్ టైంలో పనిచేసినటువంటి నర్సులకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు పాపం రోడ్డు మీద ఆగి ఆయన మంత్రి గారు వస్తారు కదా ఫోన్లే ఆయనతో ఏదన్నా మాట్లాడుకుందాం అని అంటే మగ పోలీసులు లిటరల్గా తోసేసి వాళ్ళని కింద పడేసి ఇట్ట పట్టి గుంజి అట్టపట్టి గుంజి. ఏంటండి ఏంటి అసలు ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఇంత అంటే ఏం చేసినా నడుస్తుంది అంతే. వాళ్ళ దృష్టిలో మేము ఏం చేస్తే అదే. మీరు గమనించండి ఎంత దుర్మార్గం నడుస్తుందంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఫ్లెక్సీలను కూడా ఎక్కడ ఉంచరు. బేసిక్ రియాలిటీ చెప్తున్నా మీకు. ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఎవరికి కూడా లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందవు. ఇప్పుడు ఇలాంటి టైంలో జగన్ రీసెంట్ ఢిల్లీ పర్యటన, అమిత్ షాని కలవడం, వాళ్ళతో సుదీర్ఘ కొద్దిసేపు మాట్లాడడం, ఇవన్నీ ఎలాంటి చర్చకు? ఏముంది కోర్టు రెండు మొట్టకాయలు వేసిన మొన్న ఇన్సైడర్ ట్రేడింగ్ లేదురా బాబు అని చెప్పి నెత్తిమీద మొట్టకాయలు వేసింది కోర్టు. వెళ్ళి మళ్ళీ అక్కడ పోయి కాళ్ళు పట్టుకుంటాడు. ఈయన ఏమన్నా మమ్మల్ని ఆ రోజున మీరు కాళ్ళు పట్టుకుంటున్నారు, మీరు ఇచ్చేయట్లేదు అచ్చేయట్లేదు, ప్రత్యేక హోదా నేను పెద్ద మగాడిని నేను తెచ్చేస్తా అన్నాడు. ప్రత్యేక హోదా ఏది? ప్రత్యేక హోదా 20 నెలల నుంచి ఒక్క మాట ఉందా ప్రత్యేక హోదా మీద? పోనీ ప్రత్యేక ప్యాకేజ్ అని ఏమన్నా తెచ్చిచ్చావా? అది లేదు, ఏదీ లేదు. ఇవాళ రోజున ఈయన ఢిల్లీ పర్యటన ఒకటే ఒక రీజన్కి వెళ్తాడు, ఆయన మీద ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి వెళ్తాడు. ఆ కేసులు పుసుకుని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి పోయి ఒక్కొక్కసారి అట్లా కాళ్ళ మీద పడి వస్తూ ఉంటాడు. రీసెంట్గా ఈడీ వాళ్ళు అట్లా ఇగ్నైట్ చేయంగానే ఈయన పోతాడు, కాళ్ళ మీద పడతాడు, మొక్కుకుంటాడు, వచ్చేస్తాడు. అంతకుమించి ఏముండదు అక్కడ. నేను ఎందుకంటాను అంటే ఈయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి హ్యాస్ దేర్ బీన్ ఎనీ యునో ఐ షుడ్ సే పాజిటివ్ థింగ్ ఫర్ ద స్టేట్? ఏదన్నా నీకు ఫండ్స్ రావడము, ఇన్వెస్ట్మెంట్స్ రావడము, లేకపోతే ఏదన్నా యూనో సెంట్రల్ నుంచి ఎనీ అడిషనల్ సపోర్ట్ రావడము ఏదన్నా ఉందా? పోనీ ఈయన పోయి ప్రత్యేక హోదా గురించి ఏదన్నా వాళ్ళ నుంచి ఒక మాట తీసుకోవడము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అదే ఏది రాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఏది రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. బేసికల్గా ఆయన ముందర ఉన్నటువంటి ఒకే ఒక టార్గెట్ ఏంటి అని అంటే నా మీద ఉన్న కేసులు ఎక్కడా కూడా ఇది తవ్వకూడదు, నేను జైలుకి వెళ్ళకూడదు, ఇంకెంత అవినీతి వీలైతే అంత అవినీతి చేసేయాలి నేను. ఇసుక అన్నాడు దారుణమైన అవినీతి, మద్యం దారుణమైన అవినీతి, ఇంకా తీసుకుంటే అన్నీ అవే.